టీడీపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. మాజీ మంత్రివర్యులు, ఎక్స్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ శ్రీమతి శాంతారెడ్డి గారు, అలానే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఐవీఆర్ కృష్ణారావు గారు, డాక్టర్ శ్రీనివాసులు గారు దాసరి, శ్రీ రాగుల కిషోర్ బాబు గారు, శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారు, శ్రీ చంద్రమౌళి గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ సుధీష్ రాంభట్ల గారు స్పెషల్ ఇన్వైటీస్ గా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పురంధరేశ్వరి గారు, శ్రీ సత్యకుమార్ గారు నేషనల్ సెక్రటరీ, అలానే ఎక్సెప్షన్ ఇన్వైటీస్ గా శ్రీ వి మురళీధరన్ జీ యూనియన్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, శ్రీ సునీల్ దియోరాజీ నేషనల్ సెక్రటరీ, సోము వీర్రాజు, శ్రీ మధుకర్ జీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్, శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ జనరల్ సెక్రటరీ, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ, శ్రీ సూర్యనారాయణ రాజు గారు స్టేట్ జనరల్ సెక్రటరీ, శ్రీ లోకుల్ గాంధీ గారు, వీరిని క్యాంపెయిన్ కమిటీగా వేస్తూ అదేవిధంగా 7 అసెంబ్లీలకి మరొక వ్యవస్థను కూడా నిర్మాణం చేశాం. పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఆదినారాయణ రెడ్డి గారితో పాటు ప్రతి అసెంబ్లీకి సర్వేపల్లికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇన్ఛార్జ్, ప్రముఖ్గా శ్రీ సురేష్ రెడ్డి గారు, అలాగే గూడూరుకి పసుప్లేటి సుధాకర్ గారు, ప్రముఖ్గా చిరంజీవి రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి, వెంకటగిరికి శ్రీ సూర్యనారాయణ గారు ధర్మవరం సూరి అంటారు, వరదాపురం సూరి ఎక్స్ఎమ్మెల్యే, వారి ప్రముఖ శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు రాష్ట్ర కార్యదర్శి, సూళూరుపేటకి శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ, వారి ప్రముఖ సురేందర్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్, సచ్చివేడు శ్రీ చిన్నం రామకోటయ్య గారు ఎక్స్ఎమ్మెల్యే, వారికి ప్రముఖ శ్రీ కునిగిరి నీలకంఠ గారు, శ్రీకాళహస్తికి సైకం జయచంద్రారెడ్డి గారు, శ్రీ పి రమేష్ నాయుడు గారు, అలానే తిరుపతికి డాక్టర్ పార్థసారథి గారు, వారికి సహాయకులుగా శ్రీ బుచ్చిరాజు గారు. ఈ విధంగా 2 అంచెల వ్యవస్థని, ఇంకా వివిధ బాధ్యతలు కూడా ఎలక్షన్ ఏజెంట్ కానీ రకరకాల బాధ్యతలు ఉంటాయి, వాటిని కూడా ఈవేళ ఫైనలైజ్ చేస్తాం. మీరు ఏదైనా అడిగితే నేను చెప్తాను. ఈ 2 అంశాల గురించి ప్రధానంగా ఈవేళ సమావేశం ఏర్పాటు చేశారు, దీన్ని సర్క్యులేట్ కూడా చేస్తాను, మీ ప్రెస్ గ్రూప్ లో పెడతాను. నేను చెప్పిందే ఆదర్శం. ఇప్పుడు వాళ్ళకునే పని 50-60% వైసీపీ కార్యకర్తలు. నేను చెప్పాను, డబ్బు లేకుండా పనిచేసే వ్యవస్థ, పేజ్ ప్రముఖ వ్యవస్థ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో పెట్టినటువంటి వ్యవస్థ. కార్యకర్త చేత ఏ విధమైనటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా పెట్టినటువంటి వ్యవస్థని ఆ పేజ్ ప్రముఖ్ భారతీయ జనతా పార్టీ వ్యవస్థను వాలంటరీ వ్యవస్థగా మార్చారు. ఇక్కడ అది దేశంలో ఎవరికి ఆదర్శం? 15,000 కోట్లతో ప్రజాధనంతో ఎవరికంటే ఆదర్శం? అది కార్యకర్తలు పెట్టమనండి, డబ్బు లేకుండా. బీజేపీ కార్యకర్తలు పెట్టండి, దమ్ము ఉంటే స్వీకరించమనండి. బెదిరింపులు ఏంటండి వాళ్ళతో? అది ఆదర్శమా? పెన్షన్ ఏమన్నా ఉండడం ఆదర్శమా?
ఇదా అందరిని జరిపించేది ఆదర్శం అంటున్నా. ఇంతమంది వ్యవస్థను పెట్టుకుని భారీ మెజార్టీ అని నేను చెప్పాను కదండి, 1500 ఓట్లు రాలేదని 1200 వచ్చినాయి. మీరు దాన్ని ఏమో ప్రముఖంగా హెడ్లైన్స్ వేస్తున్నారు, మరి ఏం చెప్పాలి మేము? డబ్బులు ఇస్తే రాలేదు ఓటు వేయడానికి, అది ప్రధానమైన విషయం. దీన్ని రాయండి, పోను వచ్చిన వాళ్ళు 5000 ఇచ్చారు, వార్డులోకి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి. సగం ఓటు వేయడానికి రాలే, జనం డబ్బులు తీసుకుని ఓటు వేయడానికి రాలే. ఇదే ప్రజాస్వామ్యం, వాళ్ళు ఎందుకు రాలేదో మీరు అనలేజ్ చేయాలి. భయపడి రాలేదా? వస్తే నిజంగా ఎవరికన్నా ఓటేస్తే ఏమన్నా జరుగుతుందని రాలేదా? ఇదేనా ఆదర్శ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ అంటే? థ్యాంక్ యూ అండి. ఇన్ని విధానాలు చెప్పాము, నినాదం. మా నినాదాన్ని ఆల్రెడీ అభివృద్ధి, అవినీతి లేనటువంటి అభివృద్ధి. ఈవేళ మేము తప్ప తిరుపతిని ఎవరూ అభివృద్ధి చేయలేదు, మేము తప్ప తిరుపతిని ఎవరూ అభివృద్ధి చేయలేదు. ఇదే మా నినాదం. ఏం చెప్పారు చెప్పండి వాళ్ళు ఎవరన్నా? ఈ ఊళ్ళో పార్కులు కూడా నరేంద్ర మోడీ అభివృద్ధి చేశాడు. పార్కుల్ని అమృత పథకంలో 13 కోట్లు పెట్టి పార్కులను అభివృద్ధి చేశాడంటే పేపర్లో మీరు రాస్తే నేను చదివాను. అమృతాలో ఎక్కడన్నా జిమ్స్ కూడా పెట్టుండొచ్చు అందులో, అది కూడా మేమే ఇచ్చాం. ఇందులో జగన్కి ఎక్కడ ముక్కుపుడకంత లేదు. ఈ ముక్కుపుడక అంటారు కదా, అది కూడా స్థానం లేదు. పార్కులు కూడా మేమే పెట్టాం, జిమ్స్ కూడా మేమే పెట్టాం, అమృతాలో నిధులు కూడా మేమే ఇచ్చాం, స్మార్ట్ సిటీకి 2500 కోట్లు కూడా మేమే ఇచ్చాం, 4 రైల్వే లైన్లు వేసాం ఈ పార్లమెంట్లో, 4 రైల్వే లైన్లు వేసాం, అనేక రకాల ఇండస్ట్రీ, పాకశాస్త్రం యూనివర్సిటీ, ఐఐటి, IIIT, ఇలాంటివి అనేక యూనివర్సిటీలు పెట్టాం, నేషనల్ హైవే వేయిస్తున్నాం. ఇసుకతో మనుషులు చంపేసారు, లారీలు గుద్దించేసి గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం తెల్లవారులు అందేస్తుంది. ఆ ప్రభుత్వం పగలో రాత్రుల్లో గుద్దించేసింది, రోడ్లు పెడతలేక దాన్ని మేము వేస్తున్నాం 4 రోడ్లు. మాకు 1% ఓట్టేసినా, 100 తక్కువ ఓట్టేసినా ఇవన్నీ మేము చేస్తాం, ఇవన్నీ నేను చేస్తాను. వాళ్ళకి ఏమి సంబంధం లేదు ఈ డెవలప్మెంట్లో, ఛాలెంజ్ చేస్తున్నాను నేను వాళ్ళకి. ఓట్లు ఇలా దొంగిలిస్తారు అంతే వాళ్ళు, మేము అభివృద్ధి చేస్తాం అంతే. ఇది మా ధ్యేయం, మా సంకల్పం. విషయం 18 అంశాలు ఏమంటే, అద్భుతంగా ఎయిర్పోర్ట్ ఇచ్చాం, దానికి రకరకాల అంశాల ఆధారంగా చేస్తారు, జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్, కోవిడ్ వచ్చింది, స్లోగా చేస్తాం. ఈ ఎన్నికలు బాగా జరగడం కోసం ఫిర్యాదు. ఆ ఎన్నికలకి ఎక్కడెక్కడ ఏం జరిగిందనే దాని మీద వెంట వెంటనే మేము చేసిన చోట్ల స్పందించాం. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసాం, వాళ్ళకి మాకు రిప్లై వచ్చింది. కేంద్ర ఎన్నికల ఇప్పుడు చేసేదానికి తిరుపతికి చేయొద్దనా? ఎక్కడ ఎన్నికలు జరిగితే ఎస్సీ స్తోత్రం, ఎక్కడ లోకల్ గా అన్ని చోట్ల మాట్లాడుతుండేవాడిని నేను. ఇక్కడ ఎన్నికలు విత్డ్రా అయింది, మా వాళ్ళు పెద్ద గొడవ చేశారు, వాళ్ళు ఎవరినో దౌర్జన్యంగా విత్డ్రా చేసుకుంటున్నారు, అడ్డుకున్నారు. అలానే పక్కనున్న మున్సిపాలిటీ మదనపల్లిలో మహిళ ఆమె నేను చేయలేనంది, కంప్లైంట్ ఇచ్చాం. ఎస్సీ సిద్ధాంతం 6 సార్లు మాట్లాడాను నేను, మరలా కంప్లైంట్ ఇచ్చాం, ఎలక్షన్ నిలుపుదల చేయమన్నాం. ఇలా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా వాళ్ళ దశావతారాలు పెట్టాడు ఈయన ముఖ్యమంత్రి గారు, రౌడీ షెల్టర్లు ఓపెన్ చేయడు, బ్రాందీ కేసులు పెట్టాడు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. అలానే ఇంటి పన్ను రసీదు లేదని నామినేషన్ తీసేయడం, ఇలాంటి దశావతారం లాంటివి పెట్టారు. వాటి అన్నింటి మీద మేము కంప్లైంట్లు చేస్తూనే ఉన్నాం. దీనికి విమర్శ, అభ్యర్థి లేకుండా ఎన్నికల్లోకి వెళ్తామా? కాదండి. అవును, మా బాధ్యత ఉన్న పార్టీ కాబట్టి ముందు పార్టీ పనిచేస్తుంది కదా. నాకు కూడా 15 అప్లికేషన్లు వచ్చినాయి, మీ ఊళ్ళో 7 అప్లికేషన్ ఇచ్చారు, చూస్తాం. మేము వ్యూహం ఉంటుంది అందులో ప్రకటించకపోవడానికి,
అందరికంటే పని మేము మొదలుపెట్టాం, ఊరేగింపులు పెట్టాం. వాళ్ళు ఎవరు పెట్టలేదు కదా, వాళ్ళ అభ్యర్థులు బయట ఊరుకున్నారు. ఆలోచిస్తాం, నామినేషన్ 30 ఆలోచించడానికి మాకు అవకాశం ఇవ్వండి, మాకు కూడా వ్యూహం ఉంటుంది. అన్ని పార్టీల వాళ్ళు మాతో మాట్లాడుతూ